ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు దాదాపుగా అన్యాక్రాంతమైపోయాయని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని తెలిపారు. కృష్ణా జిల్లా పడిమిముక్కల మండలం తాడంకిలో ఉన్నటువంటి నామయ్య చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదని చెప్తున్నారు స్థానికులు. నామయ్య చెరువు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 900 ఎకరాల్లో ఉండవలసిన చెరువులన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం అయిపోతూ వస్తున్నాయి. అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి చెరువులను పరిరక్షించాలని చెప్పి అటు స్థానికులతో పాటుగా చెరువుల పరిరక్షణ సమితి కావచ్చు, అలాగే లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి అది పమిడిముక్కల మండలంలో ఉన్నటువంటి తాడంకి గ్రామంలో ఉన్నటువంటి నామయ్య చెరువు దాదాపుగా 4.5 ఎకరాలు ఉండవలసినటువంటి ఈ చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయి దాదాపు 1 ఎకరం కూడా మిగలలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. గత 40 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫైట్ చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ఉపయోగము కనిపించలేదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టుల్లో కేసులు వేయడము, అలాగే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చినప్పటికీ పై కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ గ్రామస్తులంతా కూడా ఎక్కడైతే తాడంకి గ్రామంలో ఉన్నటువంటి అతిపెద్ద చెరువుగా ఈ నామయ్య చెరువుని చెప్తూ వస్తూ ఉంటారో, నామయ్య చెరువుకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికీ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినా ఎవరు కూడా తొలగించకపోగా అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే మనకు విజువల్లో కనిపిస్తుందో అదంతా కూడా నివాస స్థలం కూడా కాదు, అన్నీ కూడా వ్యాపార సముదాయాలుగా నిర్మించుకున్నవే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా స్టేలు తెచ్చుకుంటూ గత 40 సంవత్సరాలుగా కాలయాపన చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి ఏదైతే పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయం ఉంటుందో ఆదాయానికి గండి కొడుతున్నారు అని చెప్పి స్థానికులు చెబుతూ ఉన్నారు. దీంతోపాటు ఇక్కడ ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినవి తిరిగి మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలకి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటికి ఏదైతే అద్దెకి ఇచ్చి వాటి మీద అద్దెను కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుందని స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు స్థానికులు ఉన్నారు. అసలు ఈ చెరువుకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం సార్. చెప్పండి. మొత్తంగా మీరు చెప్తున్న దాని ప్రకారం 4.5 ఎకరాల ఈ చెరువు మొత్తం ఇప్పుడు చూస్తే 1 ఎకరం కూడా కనిపించడం లేదు. అసలు ఏంటి దీనికి చుట్టుపక్కల ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది ఉందని మీరు అనుకుంటున్నారు? సుమారుగా 1 ఎకరంలో ఎంక్రోచ్మెంట్ అయిందని అంటున్నాను. ఆల్రెడీ నివేదిక కూడా ఇచ్చున్నారు, 12 మంది ఎంక్రోచ్మెంట్ చేశారని ఆల్రెడీ కమిటీ ద్వారా లోకాయుక్త ఇచ్చే ఆర్డర్ ప్రకారం కమిటీ వేసి కమిటీ ద్వారా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ప్రస్తుతానికి అలాగ కాలయాపన చేస్తూ ఉన్నారని. ఓకే, అంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో మీరు ఎప్పటి నుంచి ఈ పోరాటాన్ని చేస్తున్నారు? గత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు అప్పట్లో రేగు షెడ్గా ఉండి పాకలు ఉండేయండి. గత 2012 నుంచి వాళ్ళు ఏం చేశారంటే పాక తీసి బిల్డింగ్లు కడతాం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మా ఆవేదన వచ్చి మేము లోకాయుక్త సంప్రదించాం. వాళ్ళ లోకాయుక్త ఆర్డర్ ప్రకారం మేము వాళ్ళు డిస్మాండ్ చేయమని ఆర్డర్ ఇస్తే వాళ్ళని దాన్ని దగ్గర నుంచి ప్రస్తుతం హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని కొనసాగుతున్నారు. మేడం, అంటే ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి, పక్క ఆర్సీసీ బిల్డింగ్ నిర్మాణాలు జరిగినాయి, రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ కూడా జరిగినాయి అన్నీ. దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మీరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఆల్రెడీ మీరు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు, లోకాయుక్తకు వెళ్ళాను అని చెప్తున్నారు. యాజ్ ఏ ఒక స్థానికుడిగా ఇదంతా మీకు బాధ కలిగించి మీరు చేస్తున్న పని, అయితే ఇదంతా మీకు స్థానికుల సహకారం కావచ్చు, ఇవన్నీ ఉండాలి. అలాగే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ విషయంలో గతంలో ఎలా ఉండేది, ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది? మేము 4 సార్లు లేదా కలెక్టర్ గారు కూడా రిప్రెండేషన్ ఇచ్చి ఉన్నాను, స్టే వేకేట్ చేయించి వాళ్ళని డిస్మెంట్ చేయండి అని చెప్పి మేము ఆల్రెడీ స్పందనలో కూడా అర్జీ పెట్టున్నాం. కనీసం 6-7 సార్లు ఎటువంటి నిర్ణయం రాలేదన్నా. ఇప్పుడు మొత్తంగా ఈ ఆదాయం దాదాపు ఎంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది? ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేసినట్టయితే అదంతా కూడా గవర్నమెంట్ కానీ పంచాయతీకి కానీ ఎంత వచ్చే అవకాశం ఉంది? అది సుమారుగా మనం ఇప్పుడు కమర్షియల్ ప్లాట్ల కింద వేస్తే పంచాయతీ తరఫున కనీసం నెలకి 1 లక్ష 1.5 లక్షల రూపాయలు ఆదాయం పోతుందండి.
అది మా వచ్చే ఆదాయం వాళ్ళు గండి కొడుతున్నారు ప్రస్తుతం ఆక్రమణ ద్వారా. దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా పంచాయతీకి ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని అంతా కూడా గండి కొట్టడమే కాకుండా అనేక మార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు. దాంతో పాటుగా ఇప్పటి వరకు 7-8 సార్లు స్పందనలో ఈ విషయానికి సంబంధించి పెట్టినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోగా ప్రస్తుతం ఇక్కడ ఏదైతే పరిస్థితి ఉందో లోకాయుక్త నుంచి మేము నోటీస్ ఇప్పించాము, లేకపోతే అధికారులు ప్రభుత్వం నుంచి ఇచ్చినప్పటికీ కూడా డిస్మాండిల్ చేయమని చెప్పి నోటీసులు ఇచ్చినా కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు అంటూ చెప్తూ ఉన్నారు. ఈ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడమే కాకుండా ఈ అన్యాక్రాంతం అయిపోయినటువంటి చెరువు పరిరక్షణ కోసం ప్రత్యేకంగా పంచాయతీకి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 2 లక్షల రూపాయల ఆదాయం ఈ పంచాయతీ నుంచి వస్తుంది. ఈ పంచాయతీ నుంచి వచ్చే ఆదాయం అంతా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి, దాంతోపాటుగా చెరువుని కూడా పట్టించుకున్న పరిస్థితులేమి ఇక్కడ మనకి కనిపించడం లేదు. పూర్తిగా వ్యర్థాలతోటి ఈ చెరువు నిండిపోయి ఉండడము, అలాగే చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్స్ చూసుకున్నట్లయితే దాదాపు 4.5 ఎకరాలు ఉండవలసినటువంటి చెరువు ఇప్పుడు ప్రస్తుతం 1 నుంచి 1.5 ఎకరాలు మాత్రమే మనకి కనిపిస్తుంది. మిగిలిన భూమి అంతా కూడా అన్యక్రాంతం అయిపోవడము, ఎంక్రోచ్మెంట్స్ చేయడమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. ఏదైతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు, చెరువులు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటేనే గ్రామానికి సంపద సిరి అని కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారిని త్వరితగతిన డిస్మాండిల్ చేయించి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, HMTV పమ్మడి ముక్కల నుంచి.